అర్ధరాత్రి ఆడవారు ఒంటరిగా స్వేచ్ఛగా నడిచినప్పుడే అసలైన స్వాతంత్ర్యం అన్న గాంధీ మాటలు ప్రతి సందర్భంలో ప్రతి సమావేశంలో గుర్తు చేసుకుంటాం. ఆయన ఆశయాలను స్వాతంత్ర్య ఫలాలు అనుభవిస్తున్న మనం ఆచరణలో మాత్రం చూపించలేకపోతున్నాం. అడుగడుగున ఆడవారిని ఇంకా వస్తువుగానే చూస్తున్నాం. వీధికో కామాంధుడున్నాడు, అమ్మాయిలు కనపడితే చాలు కామెంట్ చేసే ఆవారగాళ్ల నుంచి అత్యాచారం చేయాలనుకునే మృగాళ్లు పెరిగిపోతున్నారు. ఆకాశంలో సగం అంటూ అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న మహిళల ఉత్సాహాన్ని లైంగిక వేధింపులు నీరుగారుస్తున్నాయి. ప్రశాంతత కోసం ఆశ్రమానికి వస్తే బాబాలు, ఆధునిక ఆలయం బడికి వెళ్తే కీచక పంతుళ్లు, ఉద్యోగానికి వెళ్తే కాటేసేందుకు రెడీగా ఉండే బాసులు, చివరకు బస్సులు, రైళ్లు, విమానాల్లో కూడా వెకిలి చేష్టలతో సాటి మనిషి పట్ల జాలి కూడా లేకుండా కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాళ్లు రెచ్చిపోతున్నారు. మారుమూల గ్రామం నుంచి మెట్రో నగరాల దాకా ఏ ఏటికా ఏడో అత్యాచారాలు పెరుగుతూనే ఉన్నాయి. నిర్భయ చట్టం వచ్చినా కామాంధులకు అడ్డుకట్ట పడడం లేదు. పని ఇప్పిస్తానని ఒకడు, వీసా ఇప్పిస్తానని మరొకడు, పట్టా పాస్ పుస్తకాలు కావాలంటే గెస్ట్ హౌస్ కు రావాలని మరో అధికారి, ఇలా నిత్యం వార్తలు వింటూనే ఉన్నాం. సినిమాల్లో అవకాశాల కోసం అమ్మాయిలు దగాపడుతున్న తీరును నటులు తరచుగా గుర్తు చేస్తూనే ఉన్నారు. గుర్మీత్ రామ్ రహీం కేసులో ఎప్పుడో 15 ఏళ్ల క్రితం ఓ బాధితురాలు రాసిన లేఖ ఆధారంగా విచారణ జరిపి ఇప్పుడు జైలు శిక్ష విధించింది సిబిఐ కోర్టు. మరి ఇంతకాలం విచారణలు జరిగిన జాప్యం కారణంగా మరెంతమంది సన్యాసినుల రూపంలో అబలలు బలయ్యారో లెక్కించగలమా? పరువు కోసం బయటపడకుండా కుమిలిపోతున్న వారికి న్యాయం జరుగుతుందా? డేరా సత్యాసౌద గుహలో మహిళలపై అకృత్యాలకు పాల్పడ్డ గుర్మీత్ ను దేవుడుగా చేసిన పాపం ఎవరిది? ఆయనే కాదు, దేశంలో ఎంతో మంది బాబాల ముసుగులో మృగాళ్లున్నారు. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మికత కోరుకుంటున్న ఆధునిక యువత పెరుగుతోంది. దీన్ని అలసుగా తీసుకుని, అవకాశంగా మలుచుకుని లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. వారిని భయపెట్టి తమ దారికి తెచ్చుకుంటున్నారు. వీరి పట్ల మహిళలు కూడా అప్రమత్తంగా ఉండాలి. బయటే కాదు, ఇంట్లో బడిలో కూడా విద్యార్థినులకు వేధింపులు తప్పడలేదు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన మాస్టర్లు కామాంధులుగా మారుతున్నారు. కూతురు వయసున్న చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. నల్గొండ జిల్లా హాలియా ఉన్నత పాఠశాలలో చిన్నారులు రాసిన లేఖ ఇప్పుడు కలకలం రేపుతోంది. ప్రధానోపాధ్యాయుడు కృష్ణ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆరోపించారు బాధితులు. ఇలాంటి ఘటన ఇదే మొదటిసారి కాదు, గతంలో ఎన్నో కేసులు నమోదయ్యాయి. ఇక పిల్లలకు ఇంటి దగ్గర కూడా రక్షణ లేకుండా పోయింది. మన ఇంటి పక్కనే ఉండే యువకులు, లేదంటే ఇంట్లోనే ఉండే మృగాళ్లు ఎప్పుడు ఎటు నుంచి చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడతారో అనుక్షణం భయపడాల్సిన దుస్థితి ఏర్పడింది. దీనిపై చర్చించేందుకు పీఓడబ్ల్యూ సంజయ్ గారు మనతో స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ సంజయ్ గారు. నమస్తే. ఎంత చదివినా తక్కువే అనిపిస్తోంది ఇంట్లో. మనం ఎన్నోసార్లు మాట్లాడుకుంటాం, చట్టాలు ఉన్నాయి కానీ వాటిని అమలు పరిచే విధానంలో సిన్సియారిటీ లేదు, ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అని చెప్పి. టు స్టార్ట్ విత్, మనం ఇవాళ నల్గొండలో ఆ ప్రిన్సిపల్ కి సంబంధించి పిల్లలు రాసిన లేఖ, వాళ్ళు ఎంత ఇన్సెక్యూరిటీతో కనీసం ఇంట్లో అమ్మా నాన్నలకి చెప్పుకోలేక ఎంఈఓకి లెటర్ రాసి మేము చచ్చిపోతాం, ఆత్మహత్య చేసుకుంటాం యాక్షన్ తీసుకోకపోతే ఏంటి? సమాజంలో మనకి తల్లి తండ్రి తర్వాత స్థానం మనం గురువుకి ఇచ్చాం దేవుడి తర్వాత, అలాంటి సొసైటీలో చదువుకుంటున్న పిల్లలకి ఇంత ఇన్సెక్యూరిటీ ఎలా చూడాలి ఇష్యూ? అంటే లైంగిక వేధింపులు అనేది సర్వసాధారణం అయిపోయాయి. ఇక్కడ అక్కడ గుడి లేదు, బడి లేదు, ఆశ్రమం లేదు, మరి ఇల్లు లేదు, ఏది పదిలమైన ప్లేస్ అంటూ లేదు. ఈ రోజుకి బహిరంగ ప్రదేశాల మహిళల భద్రత అనేది ఇంకా నిజంగా మన ఎజెండాలో లేనట్టే, పాలకుల ఎజెండాలో లేనట్టే. ఎప్పుడో నిర్భయ ఘటన జరిగితేనే, ఇంకొక అత్యాచారం జరుగుతూనే మనం మాట్లాడుతున్నాం. ఇవాళ మన దౌర్భాగ్య స్థితి రెండు అంశాలు. ఇవాళ మీ ఇంట్లో చాలా స్పష్టంగా చెప్పారు, ఈ ఆశ్రమం, ఆ బాబా చదువుకున్న వాళ్ళు వీళ్ళు అని కాదు. మీ మొదటి అంశం స్కూల్కి వస్తే, నల్గొండ జిల్లాలో గతంలో కూడా గిరిజన పాఠశాలలో, ప్రభుత్వ గిరిజన పాఠశాలలో ట్యూటర్గా ఉన్న అతను మైనర్ గర్ల్స్ మీద వరుసగా నెలల తరబడి అత్యాచారాలు పాల్పడితే పిల్లలు సెలవులకు వెళ్ళిన వాళ్ళు ఇంటికి రావని మొరపెట్టుకున్నారు. స్కూల్కి, హాస్టల్కి, అంటే హాస్టల్లో ట్యూషన్ చెప్పడానికి పెట్టారు ప్రైవేట్గా అతన్ని, కాంట్రాక్ట్ బేసిస్న. అతను వరుసగా మొత్తం పదుల్లో అమ్మాయిల మీద చేస్తే ఆ పిల్లలు ఇంతో 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 బుజ్జి బుజ్జి పిల్లలు అనమాట. ఆ పిల్లలతో నేను మాట్లాడాను, నాకు ఆ రోజు విరక్తి పుట్టింది. ఇంత పసిబిడ్డలు వాళ్ళు చెప్తుంటే ఆ వికారమైనటువంటి చేస్ట్లో అతను, అతను మళ్ళీ అదే కమ్యూనిటీకి చెందినవాడు, వీళ్ళు గిరిజనులే, అతను గిరిజనుడే, ఆయన కూడా ఏమీ లేదు, వాడు ఒక మగవాడు అంతే, పశువులాగా వ్యవహరించాడు. పశువులు కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి, అవతల పార్ట్ సెక్స్ వ్యతిరేకిస్తే ఖచ్చితంగా హానర్ చేస్తాయి. అంటే సరే ఆ అంశాలు పక్కకు పెడితే, ఇవాళ హాలియాలో, అంతకుముందు నల్గొండ జిల్లాలో మరో చోట సూర్యాపేట ప్రాంతంలో, ఇట్లా కస్తూరిబా పాఠశాలలు కావచ్చు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో మరీ ముఖ్యంగా చాలా దారుణంగా ఉన్నాయి.
అట్లాగే డే స్కాలర్స్ కొంత ఇంత దారుణంగా లేకపోయినా అక్కడ అడప దడప అరకొరగా అవి వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఖమ్మం జిల్లాలో, వరంగల్ జిల్లాలో కూడా ఆదివాసీ అంటే ఈ ఆశ్రమ పాఠశాలలో, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఆదివాసీ అమ్మాయిల మీద గిరిజన టీచర్లు అంటే బంజారా టీచర్లు చాలా దారుణం అనమాట. అంటే వీళ్ళు వాళ్ళని ఇంకా చులకనగా చూడడం, అందరూ గిరిజనులే ఆదివాసీలే అయినా వాళ్ళు ఇంకా దుర్భరమైన, అది కూడా మా దగ్గరికి వచ్చింది. అంటే టీచర్లు ఇంత కామంతో వెకిలిగా లైంగిక పర్వర్షన్స్ తోటి పిల్లలతో వ్యవహరించడం, లైంగిక దాడులకు పాల్పడడం, ఎక్కడ రక్షణ? అది మన ఇతర దేశాల్లోకి వెళ్తే ఇటువంటి సైకలాజికల్ సిచ్యుయేషన్ స్టేటస్ మ్యానియాక్స్ ఇట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ నుండి అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి పోలీసులే ఒక హెచ్చరికను జారీ చేస్తున్నారు. ఒక్క ఇన్సిడెంట్ జరిగితే అతని పట్ల ఆ నైబర్హుడ్లో కూడా, అతని టీచర్ అయితే ఆ టీచర్ అతని టీచర్గా కొనసాగించడానికి వాళ్ళు అక్కడ ఒప్పుకోవట్లేదు. మరి మన దగ్గర ఎందుకు బయటపడట్లేదు? ఇప్పుడు ఒకసారి పదుల్లో ఎందుకు బయటపడతాయి? ఈ పదులకు ముందు ఒకళ్ళో రెండులో ఉంటాయి, ఒకటో రెండో ఘటనలు ఉంటాయి. అంటే మనం ఆ ఘటనల పట్ల అప్రమత్తంగా ఉండట్లేదు, బాధ్యతగా ఉండట్లేదు. ఈ పిల్లలు కూడా ఎంత అనుభవించి ఈరోజు రాసుంటారు ఎంఈఓకి, ప్రిన్సిపాల్కి. అంటే ఇట్లాంటి గతంలో ఎవరో ఒకళ్ళకి, వాళ్ళకి తెలిసిన, అందుబాటులో ఉన్న, వాళ్ళకి మంచిగా అనిపించిన టీచర్లకు చెప్పే ఉంటారు. నేను అనుకోను చెప్పలేదు అని. లేఖల దాకా వాళ్ళు వచ్చారంటే దాని ముందు వాళ్ళు ఏదో ఒక రకంగా ఎవరో ఒకరితో షేర్ చేసుంటారు. ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకుని, ఇంట్లో ఒక్కోసారి ఏంటంటే ఇంట్లో చెప్తే చదువు మానిపిస్తారన్న భయం కూడా ఉంటుంది. ఇంట్లో చెప్పి ఉండొచ్చు, చెప్పి ఉండకపోవచ్చు, కానీ ఎవరికి చెప్పినా, ఇంట్లో వాళ్ళకి చెప్పినా, తోటి టీచర్లకు చెప్పినా, మహిళా టీచర్లకు చెప్పినా, లేకపోతే ఇంకెవరికి చెప్పినా వాళ్ళు అసలు నేరస్తులని అంటున్నాను నేను. ఇతను ఒక లైంగిక వేధింపులకు పాల్పడ్డ నేరస్తుడైతే ఆ పిల్లల మనోవేదనని కనీసం అర్థం చేసుకోకుండా, వాళ్ళకి ఆసరం ఇవ్వకుండా ఉన్నటువంటి సిచ్యుయేషన్ చూడండి, అది నాకు చాలా అమానవీయంగా అనిపిస్తుంది. పిల్లలు లేకముందు ఎవరితోటో షేర్ చేస్తుంటారు, వాళ్ళందరూ వాళ్ళు చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు సిగ్గుపడాలి, బాధపడాలి, స్పందించాలి. ఇంకొకసారి ఈ పరిస్థితి ఏ పిల్లలకి కలగకూడదు. టీచర్లకు నేను ముందుగా మీ ఛానల్ ద్వారా చెప్పేది, మహిళా టీచర్లు ఉంటే ఏ పిల్లలైనా ఇటువంటి విషయాలు మీ ముందుకు తెస్తే మాకెందుకులే అని దయచేసి అనుకోకండి. మహిళా టీచర్లు లేదా సీనియర్ స్టూడెంట్స్, కుటుంబ సభ్యులు, ఎవరైనా ఇటువంటి లైంగిక వేధింపులకు గురవుతున్న పిల్లలు, వాళ్ళు చెప్పేది నిజమో కాదో మనకు అర్థమవుతుంది. ఎక్కడైనా పాలిటిక్స్ ఉంటే, ఎక్కడైనా వ్యక్తిగతమైన తగాదాలు ఉంటే ఒకళ్ళో ఇద్దరు ఫేక్ అని క్రియేట్ చేయగలుగుతారు, కానీ ఇట్లా మొత్తంగా ఎన్మాస్గా జరగవు కదా. కాబట్టి ఇటువంటి దాంట్లో ఆ పిల్లలకి కొండంత అండగా ఉండాలి, ధైర్యాన్ని ఇవ్వాలి. ఇటువంటి ఒక్కసారి మనం చూసి చూడనట్లు వదిలేస్తే అవి కొనసాగుతాయి. బయటకు వచ్చి ధైర్యంగా ఎంయూకి లెటర్ రాశారు పిల్లలు, చెప్పకుండా కుమిలిపోతూ ఆ నరకయాతను అనుభవిస్తున్న పిల్లలు ఇంకెంతమంది ఉంటారు చూడండి. ఇటువంటి ఘటనలు ఎక్కడైనా చూడండి, చచ్చిపోవాలనిపిస్తుంది మాకు అంటారు. అంటే లైంగిక అత్యాచారాలకు కానీ, లైంగిక వేధింపులకు కానీ గురవుతున్నటువంటి వాళ్ళకి చచ్చిపోవాలనిపిస్తుంది, అంత బాధ ఇస్తుంది వాళ్ళకి. వాకపల్లి ఘటన కూడా, ఎందుకంటే మొన్ననే ఆగస్టు 20కి వాకపల్లి జరిగి 10 ఏళ్ళు అయింది, వాళ్ళు మాకు చచ్చిపోవాలనిపిస్తుంది, మా మీద జరిగిన అత్యాచారాలకి మాకు రక్షణ లేదు, మా న్యాయం లేదు అని వాళ్ళు తిరిగారు. మొత్తం అందరి చుట్టూ ముఖ్యమంత్రుల నుంచి హైకోర్టుల వరకు తిరిగితే, హైకోర్టు 23 మందిలో 13 మందిని విచారించమని ఆర్డర్ ఇస్తే, ఆ 13 మంది సుప్రీంకోర్టుకు వెళ్ళి మా మీద విచారణ జరగకూడదు అని చెప్పి తెచ్చుకున్నారు. ఎంత అన్యాయం అండి. ఆదివాసీలు అయితే పోరాడే హక్కు కూడా లేదు వాళ్ళకి. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో మ్యాటర్ పెండింగ్ ఉంది, ఎందుకో తెలుసా? ఈ 13 మందిని విచారించాలా వద్దా అనే దానికి 10 ఏళ్ళు పట్టింది. అంటే ఆ బాకపల్లి నేరస్తుని విచారించాలా వద్దా అనడానికి 10 ఏళ్ళు పట్టింది. ఆ ఆదివాసీలు ఆ కొండలు దిగొచ్చి పోరాటం చేయడానికి, సుప్రీంకోర్టు మెట్లెక్కి పోరాటం చేయడానికి 10 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు సుప్రీంకోర్టు దగ్గర పెండింగ్ ఏంటంటే చెయ్యొచ్చు లేదు. ఒకవేళ చేయొచ్చు అంటే మళ్ళీ మొదటికి వచ్చి పాడేరుకు వచ్చి మళ్ళీ మొదలవుతుంది విచారణ. అంటే ఇంకా అది ఎన్ని ఏళ్ళు పడుతుంది? అంటే ఇంతనా? అంటే వాళ్ళ ఇప్పటికే ఇద్దరు చనిపోయారు, 11 మందిలో 9 మంది ఉన్నారు, వాళ్ళు ఇంకా పోరాడుతున్నారు. అంటే అట్టడుగు వర్గాలు, లేకపోతే ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్న, రెసిడెన్షియల్ హాస్టల్స్లో ఉన్న వాళ్ళు పేదవాళ్ళు, అట్టడుగు వర్గాలు. కాబట్టి అంటే ఫెసిలిటీస్ బాగున్నాయా లేదా,
ఇవన్నీ రెగ్యులర్ గా చూసి ఇన్స్పెక్షన్ చేస్తుంటారు. ఇలాంటి విషయాలు కూడా ఇక ముందు మాట్లాడాల్సిన పరిస్థితుంది ఏమో సంధ్య గారు, కూర్చోబెట్టి పిల్లల్ని. నేను అక్కడికి వస్తున్నా, అంటే ఇట్లాంటివి రాకుండా ఉండాలంటే ఒక వీటి మీద కూడా ఒక స్పష్టమైనటువంటి వాచ్ ఉండాలి. ఎంఈఓలు డిఈఓలు ఇంకోళ్ళు ఇంకోళ్ళు అసలు మనం వింటున్న విషయాలు మీ దాకా వస్తున్నాయి. కొన్ని చాలా పనులకు వాళ్ళని ఉపయోగిస్తున్నారు చాలా, అంటే ఇటువంటివన్నీ కూడా ఆమోదయోగ్యమే. అంటే బాగా ఏదో మీడియా దృష్టిలో వస్తే అప్పుడు ఇష్యూ, లేకపోతే ఏదైనా సంఘాల దృష్టిలో వస్తే అప్పుడు ఇష్యూ, లేకపోతే అది ఆమోదమే చెల్తా. ఆ ధోరణి ఉంది కదా, దాన్ని బ్రేక్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే ఎందుకు వీళ్ళు మౌనంగా భరిస్తున్నారు, ఎందుకు వాళ్ళు ఇంతగా కుంగిపోవాల్సిన స్థితి? అంటే ఒకటే అండి, బలమైన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, ఒక పవర్ ఉండొచ్చు, అది పొలిటికల్ పవర్ కావచ్చు, ఆర్థిక పరమైన పవర్ కావచ్చు, కులపరమైన పవర్ కావచ్చు, ఇంకే ఇతరత్ర ఏ పవర్ అయినా కావచ్చు. పవర్ అనేది మన చేతిలో ఉంటే ఖచ్చితంగా లైంగిక దాడికి పాల్పడవచ్చు. కొండగచో కంపెనీలలో కార్పొరేట్ సెక్టార్లలో, మొన్న ఒక డాక్టర్ వచ్చింది మా దగ్గరికి, ఈరోజే 5 ఏళ్ల క్రితం ఒక బ్యాంక్ ఆఫీసరు ఇదే లైంగిక వేధింపుల గురై భరించలేక సెలవు పెట్టి, ఆ సెలవు మీద ఆమెకి శాలరీ రాక తిరిగి ఆమె ఏదో బయటకు వచ్చేసి లాయర్గా చదువుకుని ఇవాళ నాకు ఫోన్ చేసింది. నా కేసు ఇంకా నడుస్తుంది, నేను ఎల్ఎల్ఎం కూడా పూర్తి చేసేసాను బయటకు వచ్చి అని. అంటే ఆమె లైంగిక వేధింపులకు 5 ఏళ్ళు డిగ్రీలు పెంచుకుంది, కానీ ఆమె సమస్య పరిష్కారం కాల. ఇట్లా చాలా మంది ఉన్నారు మనకు అన్ని సెక్టార్స్లో అన్ని రంగాల్లో. అంటే లైంగిక వేధింపులు కనపడని ప్రాంతమే లేదేమో బహుశా, ఒక ఈశాన్య ప్రాంతాల్లో గతంలో లేవు, అటవీ ప్రాంతాల్లో ఆదివాసీల్లో ఆదివాసీలు మరో ఆదివాసీలమే చేసే లైంగిక దాడు లేవు. ఇప్పుడిప్పుడు మైదాన ప్రాంతాల సంస్కృతి సోకి అక్కడ కూడా ప్రారంభమైనాయి. ఆదివాసీల మీద కూడా మైదాన ప్రాంతాల వాళ్ళు లేదా ఇలా పోలీసులు పారామిలిటరీలు సైన్యము లేకపోతే వీళ్ళు చేసినవి ఉన్నాయి. కాబట్టి ఒక ఈశాన్య ప్రాంతాల్లో తప్ప మన రాష్ట్రంలో ఉండే ఆదివాసీల్లో వితిన్ ఆదివాసీలు లైంగిక దాడులకు పాల్పడిన ఘటనలు లేవు. బట్ ఎక్కడైనా సరే మనం మాట్లాడుకున్నట్లు వీధిలోనా స్కూల్లోనా ఆశ్రమంలోనా ఎక్కడైనా సరే ఒక వాచ్ ఉండాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మహిళలకు రక్షణ కావాల్సిన బాధ్యత ఉంది, ప్రభుత్వాలపై దీని బాధ్యత ఎక్కువగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సంధ్య గారు డిస్కషన్ లో పార్టిసిపేట్ చేశారు.